దీక్ష చేయడం జరిగింది. అయితే ఈ దీక్షకు సంబంధించి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వారి నాయకత్వంలో, కార్గే గారి నాయకత్వంలో వారి ఆదేశాల మేరకు ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీ 2 లక్షల రూపాయలు రుణమాఫీ మాఫీ చేయడం జరుగుతుంది. అధికారం ఇచ్చిన వెంటనే అన్ని రైతులకు చెప్పిన మాటకు, ఇచ్చిన హామీకి నిలబడి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చిన వెంటనే కొన్ని నెలలకు ఆర్థిక రాష్ట్రము గవర్నమెంట్ ఆర్థికంగా ఇబ్బందులున్నా కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి గారు, అలాగే ఎంటైర్ క్యాబినెట్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్ భట్టి గారు అనుకోండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో పాటు అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు, ఎంటైర్ క్యాబినెట్ మినిస్టర్లు అందరు కూడా ఇమీడియట్లీ రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది. ఇంకా 12,000 కోట్లు ఇంకా మాఫీ కావాలి. దానికి సంబంధించిన డాటా ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా లేకపోవడం వల్ల ఆ 12,000 కోట్లు లేట్ అవుతుంది అనే విషయాన్ని అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్యాబినెట్ మినిస్టర్లు కానీ ముఖ్యమంత్రి గారు కానీ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇదే మేము సీక్రెట్ గా చేయలేదే, ఇది చాలా ఓపెన్ గా కదా. దీనికి తెలంగాణ రైతులు సాక్ష్యం అన్నారు, మీడియా సాక్ష్యం ఉంది, తెలంగాణ ప్రజలు సాక్ష్యం. దీనికి ఇన్ని నిజాల మధ్యలో కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, వారి క్యాబినెట్ మినిస్టర్లు పనిచేస్తున్నటువంటి ఈ సందర్భంలో బీజేపీకి సంబంధించిన పార్టీ నాయకులు 3 రోజులు కింద 2 రోజులు వాళ్ళు ఇందిరా పార్క్ దగ్గర రుణమాఫీ చెయ్యలేరు, జరగలేదు అని బీజేపీ పార్టీ దీక్ష చేయడం జరిగింది. ఇంత కష్టం, ఇంత ఆర్థిక ఇబ్బందులలో విడిచిపెట్టిపోయిన కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని ఎక్కువ అప్పులు చేసి రాష్ట్ర ఖజానాను దివాలా చేసిన ఈ రాష్ట్రంలో రైతులకు ఇచ్చిన మాట కట్టుబడే ఒకే ఫేస్లో 18,000 కోట్లు రైతులకు మాఫీ జరిగింది. కానీ బీజేపీ, కాంగ్రెస్ పార్టీ, గాంధీ భవన్ ద్వారా మేము ప్రశ్నిస్తున్నాం మీకు, మీ ఈ తెలంగాణలో బీజేపీకి పట్టు లేదు, తెలంగాణలో బీజేపీ రాజకీయ పట్టు లేకపోవడం వల్ల వాళ్ళు ఉనికి తెచ్చుకునే, వాళ్ళ యొక్క ఉనికిని పెంచుకునే ప్రయత్నంలో బీజేపీ పార్టీ మేము చేసిన పనిని చెయ్యలేదు అని ప్రచారం చేస్తూ బురద జల్లుతూ దీక్ష చేయడం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. నైతికంగా బీజేపీ, తెలంగాణ బీజేపీ నాయకులకు కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు బీజేపీ శాసనసభ్యులకు కానీ, ఎంపీలకు కానీ, వాళ్ళ నాయకులకు కానీ లేదు. ఎందుకంటే మా కాంగ్రెస్ ప్రభుత్వం మాఫీ చేసింది కాబట్టి సూటిగా మీకు ఒక 2-3 ప్రశ్నలు మేము అడుగుతున్నాం.
ప్రధానమంత్రి గారు స్వయంగా ఆయన నోటి నుంచి ఆనాడు ఉమ్మడి రాష్ట్రం ఉన్న ప్రజలు కానివ్వండి, ఉమ్మడి రాష్ట్రం కాదు, ఉమ్మడి రాష్ట్రం అనుకోండి లేదు దేశ ప్రజలు అనుకోండి, ఇంక్లూడింగ్ తెలంగాణ ప్రజలు, ప్రధానంగా దేశంలో ఉన్నటువంటి దేశంతో పాటు దేశంలో ఉన్న తెలంగాణ ప్రాంత ప్రజలు, ప్రతి పేదవాడు పేదవాడికి నల్ల ధనాన్ని తీసుకొచ్చి 15 లక్షల రూపాయలు ప్రతి అకౌంట్లో, ప్రతి పేదవాడికి 15 లక్షల రూపాయలు అకౌంట్లో వేస్తాను అని స్వయంగా ప్రధానమంత్రి మోడీ గారే చెప్పిన సంగతి నిజమే కదా. 0 అకౌంట్లు అన్ని అధికారులతో తెప్పించుకున్నది కూడా నిజమే కదా. అదేళ్ళు బీజేపీ కేంద్రంలో ప్రధానమంత్రి మోడీ గారే, మొన్న జరిగిన ఎన్నికల్లో మళ్ళీ 3వ సారి ప్రధానమంత్రి మోడీ గారే. మరి ఈ 15 దాదాపు 11 సంవత్సరాలు, ఇంకో 4 సంవత్సరాలు మీరు అధికారము. మరి నేను అడుగుతున్న ఇక్కడ తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలకు ఎంపీలకు మీరు దీక్ష చేశారు కదా ఇందిరా పార్క్ దగ్గర, మరి ఈ 15 లక్షలు చిల్లి గవ్వ వేయలేదు కదా, దీనికి జవాబు ఏం చెప్తారు మీరు? ఒకటి, ఆ రోజు ప్రధానమంత్రి మోడీ గారు సంవత్సరానికి దేశం మొత్తంలో ఇంక్లూడింగ్ తెలంగాణ సంవత్సరానికి నిరుద్యోగులకు ఉద్యోగాలు, సంవత్సరానికి 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇప్పించడం జరుగుతుందని ప్రధానమంత్రి మోడీ గారు చెప్పారు. 11 సంవత్సరాలు ఇప్పటికి ప్రధానమంత్రి గారు మోడీ గారు దాదాపు 11 2 కోట్లు అన్న కూడా దాదాపు 22 కోట్ల ఉద్యోగాలు ఒక్క ఉద్యోగం అని ఇప్పించిరా, జవాబు చెప్పగలుగుతారా? డిబేట్ కి దీనికి సిద్ధంగా ఉన్నారా? మూడవది, వ్యవసాయ ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వము హామీ ఇచ్చింది, దీనికి ఏమైనా మీరు జవాబు చెప్పగలుగుతారా? వ్యవసాయ చట్టాలు మీరు అనేక సందర్భాల్లో ఉపన్యాసాలు దంచిరు మోడీ గారు కానీ బీజేపీ నాయకులు దేశం మొత్తంలో తెలంగాణలో, రైతు రైతు అన్నారు, రైతు రాజ్యం అన్నారు, రైతుకు బంధువు అన్నారు, మీరు ఏదో చెప్పారు రైతుల పట్ల, కానీ దేశ రైతుల నడ్డి విరిగేలా నల్ల చట్టాలను తీసుకొచ్చి కార్పొరేట్ వ్యవస్థలకు వ్యవసాయాన్ని అప్పచెప్పి ఒక ప్రయోగం మీరు చేసిన వాస్తవమే కదా. ఆ రోజు తెలంగాణ ఎమ్మెల్యేలు ఎంపీలు మీ మినిస్టర్లు ఎవరైనా మాట్లాడినా తెలంగాణ రైతుల పక్షాన? ఆ రోజు అటు పంజాబ్, హర్యానా, ఢిల్లీ అనేక రాష్ట్రాలలో ఢిల్లీలో దీక్షలు చేస్తున్న రైతుల మీద మీరు వెహికల్స్ ద్వారా తొక్కి వాళ్ళని చంపిన రోజు లేదా మీది? ఆ రోజు ఈ ప్రాంతం నుంచి ఎవరైనా ఒకరు మాట్లాడినా? ఐదవది, అధిక ధరలు తగ్గిస్తామన్నారు మీరు. ధరలు తగ్గిస్తామన్న ప్రధానమంత్రి మోడీ గారు బీజేపీ ప్రభుత్వము, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో చెప్పిన ప్రధానమంత్రి మోడీ ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో ఆ రోజు తులం బంగారము 28,000, తులం బంగారం 28,000,
2014 ఎన్నికల తర్వాత మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ రోజు బంగారం తులము లక్ష రూపాయలు అటు ఇటు ఇంకా అప్పటిలో సైతుంది లక్ష రూపాయలు. సోనియా గాంధీ రాహుల్ గాంధీ నాయకత్వంలో మన్మోహన్ ప్రధానమంత్రి గారు ఉన్నప్పుడు 28,000 ఎక్కడ బంగారం తులము. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత లక్ష రూపాయలు ఎక్కడ అంటే డబల్ పెరిగింది. ఎన్నింతలు పెరిగింది? 3 ఇంతలు పెరిగింది. దీనికి తెలంగాణ బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు జవాబు చెప్పగలుగుతారా? బాధ ఏంటంటే నాకనిపిస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ సెంట్రల్లో ఉన్నప్పుడు 28,000 తులం ఉన్నప్పుడు మోడీ గారు వచ్చిన తర్వాత లక్ష రూపాయలు తులం బంగారం చేస్తే ఆడవాళ్ళు ఎందుకు ఓట్లేసారు బీజేపీకి? ఎందుకు 8 మందిని ఎంపీలు గెలిపించారు? ఇది క్వశ్చన్ మార్క్. తెలంగాణ మహిళలకు బాధ లేదా? కోపం లేదా? ఆవేదన లేదా? కష్టం లేదా? పైసలు సిలకునయా మీ దగ్గర? కాంగ్రెస్ 28,000 తులం ఉన్న బంగారం టర్న్ ఎక్కడ? మోడీ ప్రధానమంత్రి అయినాక లక్ష రూపాయల బంగారానికి మీరు ఓట్లేసిన మహిళలంటే ఇది ఆశ్చర్యమైన సంఘటన. ఇదంతా కోపం వస్తలేదా? మీకు బాధ అనిపిస్తలేదా? ఎన్ని పెరిగిన గ్యాస్ సిలిండర్ పెరిగింది, మీకు వంట చేసేటప్పుడు కోపం ఎందుకు వస్తలేదు? డీజిల్ ధరగా పెరిగిందా? పెట్రోల్ నీ భర్తకు నీ కొడుకు కోపం వస్తలేదా? పెట్రోల్ ధరగా పెరిగింది, డీజిల్ ధర పెరిగింది మోడీ గారి గవర్నమెంట్ లో. మీరు ధరలు పెంచుతున్నా కూడా మీరు వాళ్ళకు ఓట్లేసి 8 సీట్లు ఇచ్చేసరికి వాళ్ళ కళ్ళు నెత్తికెక్కినాయి బీజేపీలకు. బీజేపీ వాళ్ళకు ఒక విశ్వాసం ఏంటంటే మేము ఎన్ని ధరలు పెంచినా మాకు తెలంగాణలో 8 సీట్లు ఇచ్చిర్రు, ఇంకా తులము లక్ష ఇంకా లక్ష వచ్చినా మాకు తెలంగాణ ఓట్లేస్తున్న ఒక విశ్వాసాన్ని తెలంగాణ మహిళలకు వాళ్ళకు కలిగిస్తున్నారు, అవకాశం ఇస్తున్నారు. మీరు దీక్షలు చేస్తున్నారా? 18,000 రుణమాఫీ చేసిన కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క క్యాబినెట్ ని వ్యతిరేకంగా మీరు దీక్షలా? ఈ డ్రామా ఏంది? నాటకాలు ఏంది? మా బ్యాడ్ లక్ ఏంటంటే మాకు డ్రామా చేయడానికి రాదు. మేము ప్రాక్టికల్ కి దగ్గర ఉంటాం. కాంగ్రెస్ లీడర్షిప్, కాంగ్రెస్ లీడర్లు ప్రాక్టికల్ నిజానికి దగ్గర ఉంటాము. వాళ్ళ అదృష్టం ఏంటంటే నటనలు ఉట్టి నటన పెరిగిన బీజేపీ నాయకులకు ప్రజలు గమనించకపోవడం మా బ్యాడ్ లక్. నటన చేసే బీజేపీ వాళ్ళ గుర్తించి వాళ్ళ బుద్ధి చెప్పకపోతే ఈ నాటకాలకు ఆగడలేదు, ఆ అంతు లేదు. ఇక మాకు బాధ అనిపిస్తున్నది రైతులకు 18,000 మాఫీ చేసి ఇంకా 12,000 మాఫీ చేయడానికి అన్ని సిద్ధంగా ప్రయత్నాలు చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ చేసే ప్రయత్నాలకు ప్రోత్సాహం ఇవ్వండి. తెలంగాణ రైతులకు మా విజ్ఞప్తి, డ్రామా ఆర్టిస్టులు బీజేపీ నాయకులు మేకప్ వేసుకొని సినిమాలు యాక్టింగ్ చేసే హీరోల క్లారిటీ ఉంది, మేకప్ లేకుండా యాక్టింగ్ చేసే బీజేపీ నాయకులు దారుణంగా తయారైపోయారు వీళ్ళు. కాబట్టి కాంగ్రెస్ నిజం, బీజేపీ అబద్ధం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిజం,
బీజేపీ పార్టీ, బీజేపీ గవర్నమెంట్ అబద్ధం. ఇది ఈరోజు గాంధీ భవన్ మీడియా ద్వారా యావత్ తెలంగాణ రైతులకు, తెలంగాణ ప్రజలకు, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా యావత్ సమాజంలో అందరూ కూడా గుర్తించండి, గమనించండి అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క ప్రెస్ మీట్ ముగిస్తున్నాను. కొండా సురేఖ మినిస్టర్ గారు, అటు కేటీఆర్ మాజీ మినిస్టర్ గారు, కొండా సురేఖ గారు ఇప్పుడు మీ మీద ఎలాంటి విమర్శలు చేసినా తప్పు ఆమెది కాదు. కొండా సురేఖ గారు మీ మీద విమర్శలు చేసే అవకాశము ఆమె రెచ్చగొట్టి, ఆమెకు ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడి మీరే అనవసరంగా తిట్టిపుచ్చుకుంటున్నారు. తప్పు కేటీఆర్ది, టీఆర్ఎస్ పార్టీది. కేటీఆర్ గారికి, కేటీఆర్ మీరు ఒక రాజకీయ పార్టీలో మనం అందరం పనిచేస్తున్నాం. వ్యక్తిగత విషయాలలో మాట్లాడుకోవడం ఒకటి తప్పు. రెండవది, మీ టీఆర్ఎస్ సోషల్ మీడియా మీరు కొండా సురేఖ గారిని మర్యాద పూర్వకంగా ఓ ఎంపీగా అతను మర్యాద చేసిండు, దాని సోషల్ మీడియా రాంగ్ తీసుకుపోయి మీ యొక్క సోషల్ మీడియా పనిచేస్తుంది. కేటీఆర్ ఒక రాజకీయ నాయకుడుగా, 10 ఏళ్ళ ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గారి కొడుకు, ఆచితూచి అడుగులేసి టీఆర్ఎస్కు సంబంధించిన సోషల్ మీడియాని మర్చాల్సిన అవసరం, బాధ్యత, పెద్దరికంగా ఆయన చేసేది ఉంటే. ఇప్పుడు ఇప్పుడు దాన్ని నువ్వు ఆ మీ సోషల్ మీడియాని మీరు కంట్రోల్ చేయకుండా, అసలుకే కొండా సురేఖ మినిస్టర్ గారు ఆమె ఆవేదనలో ఉంది, బాధలో ఉంది, దుఃఖంలో ఉంది. నువ్వు మళ్ళా పుండు మీద కారం తెల్లడి చేసినాడు, మళ్ళా అసలుకే ఆమె ఫైరు ముట్టుకోపోదు, ఎవ్వనేమనదు, ఆమె దగ్గర పోతే ఆమె ఊకోదు. నువ్వు ఎందుకు గెలిచినవునైనా కేటీఆర్ గారు, గీయాల్సి కూడా చేసుకోలేవా నువ్వు. అయినా ఒకటి, ఇది తప్పు కదా, మీ టీఆర్ఎస్ సోషల్ మీడియా ఈ దండలో ఆ దండ మర్యాద పూర్వకంగా దండ, ఇది అది ఏం కనబడ్డది నీకు? ఏ సభలైనా, ఎక్కడైనా రాజకీయంగా కానీ ఏ సందర్భాలైనా సరే దండలేయడం కానీ సన్మానించడం కానీ సాల్వాలు కాకపోతే ఒక సాంప్రదాయం అది. అంటే ఇప్పుడు మీ పార్టీలో కేసీఆర్కి ఆ దండలేసిన ఆడవాళ్ళందరినీ మీరు అట్లనే అనుకుంటున్నారా? కేసీఆర్ ఇప్పుడు మీ పార్టీలో అనేక మంది నాయకులు ఉన్నారు కదా, మీ కేసీఆర్కి దండలేసిన లీడర్లు ఉన్నారు ఆడవాళ్ళు మీ దగ్గర, కేటీఆర్కి దండలేసిన ఆడవాళ్ళు ఉన్నారు, హరీష్ రావుకి దండలేసిన ఆడవాళ్ళు ఉన్నారు. ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ అలాంటి తప్పు పట్టి మిమ్మల్ని అట్లా తప్పు పట్టింది ఎప్పుడైనా? ఈ జ్ఞానము రాజకీయ పార్టీగా బీఆర్ఎస్ నాయకులు లేకపోవడం బాధాకరం. మరి కేటీఆర్ కూడా అడుగు చెప్తా నీకు, అదే అంటే బీఆర్ఎస్ వాళ్ళది దుబాయ్ నుంచి
సోషల్ మీడియా, బీఆర్ఎస్ సోషల్ మీడియా దుబాయ్ నుంచి యాక్టివిటీ చేస్తున్నారు అనేది, అంతే కదా? కావచ్చు, కావచ్చు. నేనేమంటానంటే, అనవసరంగా కొండ సురేఖ గారిని అట్లా ఆపాదించడం, యావత్ తెలంగాణ సమాజం ఎవరైనా సరే దాన్ని ఖండించరు, వ్యతిరేకిస్తారు. దాన్ని ఎవరు కూడా కేటీఆర్ కానీ బీఆర్ఎస్ సమర్థించరు. మీరు అనవసరంగా గెలిపించుకున్నారు, అనవసరంగా అది పెట్టి తెచ్చి పెట్టుకున్నారు. సపోజ్ కేటీఆర్ ఉన్నాడు ఒక సభలో, కేటీఆర్ కేటీఆర్ భార్య, హరీష్ రావు హరీష్ రావు భార్య ఏదైనా సభలో ఏదైనా కార్యంలో ఉన్నప్పుడు మర్యాదగా వాళ్ళ లీడర్లు ఎవరైనా సరే కేటీఆర్ కూడా దండేసి వాళ్ళ భార్యలో కూడా దండేస్తే దాన్ని తప్పు పట్టాలో? అంటే మీ మీరేమి మీరేం మెసేజ్ ఇస్తున్నారు? ఏం సంస్కృతిని తీసుకొస్తున్నారు? బీఆర్ఎస్ నాయకులు ఎలాంటి సాంప్రదాయం తీసుకొస్తున్నారు? లేని యొక్క లేని ఈ నిందలేయడం ఈ సాంప్రదాయం లేని తెలంగాణ రాజకీయాల్లో ఈ కొంపలే మునిపోయింది. ఇప్పుడు మీకు 10 ఏళ్ళు అయితే రాజాధికారం రాజభోగ్యాలు అన్ని అనుభవించిందే కదా. ఏ కొంపలు మునిపోయింది ఇప్పుడు కేటీఆర్కి బీఆర్ఎస్ వాళ్ళకి? ఇప్పుడు ఇంకొక 10 ఏళ్ళు ఓపిక పట్టలేరా? ఇంక 15 ఏళ్ళు ఓపిక పట్టలేరా? కాంగ్రెస్ పరిపాలన ప్రజలు ఇచ్చారు, ఓకే నన్ను ఇంక మరి 15 ఏళ్ళే కదా. కాబట్టి కేటీఆర్కి నేను సలహా ఏమిస్తున్నా, చూసి ఏం చేస్తున్నా అంటే, కేటీఆర్ పరిపూర్ణత చెందిన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేసుకోవాలి. కానీ రాజకీయ పరిపూర్ణత లేని అవగాహన నాయకుడిగా స్టేట్మెంట్లు ఇచ్చి నవ్వుల పాలు కాకు అని నేను మీడియా ద్వారా కేటీఆర్కి సలహా ఇస్తున్నా. ఇకనైనా బేషరతుగా కొండా సురేఖ గారికి బీఆర్ఎస్ నాయకులు క్షమాపణ చెప్పి ఈ రగడని ఇప్పటికైనా ఆపుకోండి. ఇది లేకపోతే మీ మెడకే చుట్టుకుంటుంది, మీకే కష్టమవుతుంది. ఎవరన్నారు? సరే, కొండా సురేఖ మినిస్టర్ గారు కొన్ని విషయాలు కేటీఆర్ మీద ప్రెస్లో మాట్లాడింది. నేను కేటీఆర్ గారు కేటీఆర్ చెప్తున్నంటే, తప్పు మీరు చేశారు, ఆమె డిస్టర్బ్ చేశారు, ఆమెను కొండా సురేఖని అవమానించారు, అవకాశం మీరు ఇచ్చారు. గమ్మున ఇంట్లో కూర్చున్నామని తెచ్చి తలపించుకుంటున్నారు మీరు, మేమేం చేస్తాం దానికి? ఆమె ఆమెను కొండశ్రీకి ఆమె తేడా వచ్చి బీఆర్ఎస్ తలతలేదు కదా. ఆమె గమ్మున ఆమె మినిస్టర్ పైన ఆమె చేసుకుంటుంటే ఆమెను అనవసరంగా మీరు రెచ్చగొట్టి తలపించుకుంటున్నారు. తప్పు కేటీఆర్ది నైతికంగా ఈ విషయంలో 101% కొండ సురేఖ గారిని డిస్టర్బ్ చేసి వాళ్ళు ఆమె చేసి ఆమెలైనే కరెక్ట్. వీళ్ళు అనవసరంగా ఆమెని ఆమె డిస్టర్బ్ చేసి అనవసరంగా తిట్టిపించుకుంటున్నా. నేను బెటర్ నా సలహా, కొండ సురేఖ గారు ఆమె ఆమె బాధ ఉంది, ఆవేదన ఉంది, అనాల్సింది అని చెప్పేసింది, అయిపోయింది. కానీ ఇక్కడికైనా బీఆర్ఎస్ కేటీఆర్ కానీ మిగతా వాళ్ళ నాయకులు కానీ వాళ్ళ సోషల్ మీడియా బెటర్ ఈ రోజుకి మీరు ఫుల్ స్టాప్ పెట్టుకోండి. పెట్టుకోకపోతే కొండ సురేఖతోటి కొట్లాడుడు మీకు అంత ఈజీ కాదు. ఓకే, మేము ఎట్లా చూస్తామన్నా? ఎవరు ఎవరు వేయాలి?
ఎప్పుడైంది ఇది? నేను నాకు ఐడియా లేదు, మళ్ళీ చెక్ చేసుకొని మాట్లాడతా బెటర్. నాకు ఐడియా లేదు అంత. ఎందుకులే చిన్నపిల్ల వ్యవహారము, అది సీక్రెట్గా ఎంక్వైరీ చేసి మేమేదైనా గవర్నమెంట్ పరంగా చేసేది ఉంటే నేను మా మినిస్టర్తో, మా జిల్లా మినిస్టర్ దామోదర్ గారితో మాట్లాడి, కొండసూరి గారితో మాట్లాడి అది చూద్దాం సార్. నో ప్రాబ్లం. ఇప్పుడు ఇది మూసీ నదికి సంబంధించి ఇప్పుడు కేసీఆర్ గారు మీరు అడిగే ప్రశ్న అదే. కేటీఆరా కేసీఆరా? అది ఓకే. ఇప్పుడు ఏంది, ఇప్పుడు పైసలు అదా పంచాయతీ? ఇప్పుడు ఏంది నేను ఒక మాట చెప్తున్నా రాహుల్, ఇప్పుడు ఎందుకంటే ఇది ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఇది వాళ్ళ ప్రశ్న, వాళ్ళు ఒక ప్రశ్న రాహుల్ గాంధీ గారి మీద, ఒక ప్రశ్న వాళ్ళ ఒక నింద, మీడియాలో ఒక నింద చేసే ప్రయత్నంలో చేశారు. మీరు 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 అడుగుతున్నారు. కేటీఆర్ కేటీఆర్కి ఒక ఒకటే మాట చెప్తున్నా, ఈ దేశ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు రాహుల్ గాంధీ గారి కుటుంబం అంటే యావత్ సమాజానికి తెలుసు. డెబ్బై ఆరు సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి దాదాపు కేంద్రంలో ఆనాడు నెహ్రూ గారు, తర్వాత ఇందిరాగాంధీ గారు, దాని తర్వాత రాజీవ్ గాంధీ గారు, దాని తర్వాత పివి నరసింహారావు గారు, అంటే పదహారు ముప్పై రెండు సంవత్సరాలు, ఐదు పది, ముప్పై ఆరు పదిహేళ్ళు. ఏది రాజీవ్ గాంధీ గారు ఐదేళ్ళు, పివి నరసింహారావు ఐదేళ్ళు, ఈ పది అది నలభై రెండు, మన్మోహన్ సింగ్ గారు మొత్తం కలిపి ముప్పై నలభై రెండు యాభై రెండు, యాభై రెండు సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించిన రాహుల్ గాంధీ గారి కుటుంబము రాహుల్ గాంధీ గారు. ఆనాటి నుంచి నెహ్రూ కాలం ఇప్పటి వరకు కూడా వారు ఎంపీలుగానే ఉన్నారు. వాళ్ళు గవర్నమెంట్ బంగ్లాలోనే నివసిస్తున్నారు. వాళ్ళ ఆస్తి ఏదయ్యా అంటే గవర్నమెంట్ బంగ్లానే, రాహుల్ గాంధీ గారి ఆస్తి. కేటీఆర్ మీరు ప్రెస్ మీట్కు వచ్చే ముందు స్టడీ చేయండి. మీ నాయన తీరు, మీ తీరు దేశంలో అందరు అట్లుంటారని మీరు అనకండి. మీరు అట్లా అనకండి. ఒక ఉదాహరణ చెప్తా మీకు. గాంధీ కుటుంబం మీద పగబట్టిన మోడీ గారు, ప్రధానమంత్రి గారు, రాహుల్ గాంధీ గారి ఒక జ్యుడిషియల్ అడ్డం పెట్టుకొని రాహుల్ గాంధీ గారిని ఎంపీ రద్దు చేస్తూ ఆయన బంగ్లాని గంటలలో ఖాళీ చేయించుండు. దాని తర్వాత రాహుల్ గాంధీ గారికి ఇల్లు లేదు, ఎక్కడ పోయి ఉండాలి? సొంత ఇల్లు లేదు, ప్రాపర్టీ లేదు. అప్పుడు రాహుల్ గాంధీ గారు వాళ్ళమ్మ సోనియా గాంధీ గారి గవర్నమెంట్ బంగ్లా ఎంపీ క్వార్టర్లో పోయి అక్కడ ఉన్నాడు. ఎందుకు నోరు వారేసుకుంటావు కేటీఆర్? ఎందుకు నోరు వారేసుకుంటావు కేటీఆర్ ఫ్యామిలీ? రాహుల్ గాంధీ గారి యొక్క ఫ్యామిలీ విజన్ ఫ్యామిలీ. మీకు ఇంకోసంగా చెప్తా, దేశ రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీలో గత స్వాతంత్రం రాకముందు రాజులు, మహారాణులు, రాజులున్న చరిత్ర గల నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీలే ఉన్నారు.
రాహుల్ గాంధీ గారు ఒక్క మాట చెప్తే సామాన్య కార్యకర్త కాంగ్రెస్ పార్టీ నుంచి నాయకుడి వరకు ఆయన పూలలో పెట్టుకునే చూసుకునే ఒక వ్యవస్థ కాంగ్రెస్ పార్టీలో ఉంది. రాహుల్ గాంధీ గారి కుటుంబము త్యాగాల కుటుంబము, ఇది చరిత్ర. మీ నాయన కూడా చాలాసార్లు అందరు ఇప్పుడు ఏదో నువ్వు కొద్దిగా టెంప్ట్ అయి మాట్లాడినట్టున్నావు. అంత పెద్ద చరిత్ర, అంత త్యాగాలు చేసిన కుటుంబం. ఈరోజు ఢిల్లీలో అనేక బిల్డింగ్స్ ఉన్నాయి. ఆ బిల్డింగ్ రాహుల్ గాంధీ గారు పుట్టిన బిల్డింగ్ కూడా గవర్నమెంట్కి ఇచ్చేసిండు. దాదాపు ఎన్ని ఎకరాలు ఉంటుంది అని అది ఆయన రాహుల్ గాంధీ గారు అసలు ఆ బిల్డింగ్లన్నీ నెహ్రూ గారు పుట్టిన బిల్డింగ్, ఆనంద్ భవన్ గూగుల్లో కొట్టండి ఎన్ని ఎకరాలు ఉంటుంది, ఇంత భవనం అది. అలాంటి భవనాలన్నీ కూడా మొత్తం కూడా ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసి గవర్నమెంట్ బిల్డింగ్ లో ఉంటున్నారు వాళ్ళు. ఎందుకు కేటీఆర్ ను నోరు వారేసుకుంటున్నావు అనవసరంగా? ఎందుకు చిల్లర రాజకీయాలు చేసుకుంటున్నారు మీరు అనవసరంగా? రాహుల్ గాంధీ గారిని విమర్శించే ఒక రాజకీయ నాయకుడు నువ్వు విమర్శిస్తున్నావేమో, కానీ కొంత మనం ఎథిక్స్ పాలిటిక్స్ చేయండి. నేను నువ్వు రేవంత్ రెడ్డి సీఎం నువ్వు తిట్టుకున్నావు.